పెద తిరుమలాచార్యుల వారి కీర్తనల్లో 251వది అంతా నీకు లోనే అనిరుద్ధ అనేది. అంతా నీకు లోనే అనిరుద్ధ, మన అంతరంగమొక్కటాయే అనిరుద్ధ. ఇది ఒక చిత్రమైన కీర్తన. అన్ని పాదాల్లోనూ అనిరుద్ధ అనే సంబోధన ఉంది. అంతేకాదు, ఈ సంబోధన చేస్తున్నది కూడా ఒక స్త్రీ. అప్పసమై ఉన్నదాన అనిరుద్ధ అంటున్నది, ఆయడ నుండి వచ్చేను అనిరుద్ధ, ఆయతమై కూడితివి అనిరుద్ధ అని ముగింపు పలుకుతున్నది. ఈ కీర్తనలో ఒక పాదము చూస్తే అర్థం అయినట్లు ఉంటుంది, అర్థము కానట్లు ఉంటుంది. అర్థం కావాలంటే ఇక్కడ ఒక పురాణ గాథను మనం గుర్తు చేసుకోవాలి. అనిరుద్ధుడు ప్రద్యుమ్నుని కుమారుడు. ప్రద్యుమ్నుడెవరు అంటే, క్రిందటి జన్మలో శివునిచే భస్మీభూతుడైన మన్మథుడు. ఆ అనిరుద్ధుడు బాణాసురుని కూతురైన ఉషను రహస్యముగా కలిసి ఆమెను గర్భవతిని చేస్తాడు. అది తెలిసి బాణాసురుడు అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధిస్తాడు. అనిరుద్ధుణ్ణి గురించిన సమాచారమంతా నారదుడు శ్రీకృష్ణుడికి తెలియజేస్తున్నాడు. శ్రీకృష్ణుడు బాణాసురునితో యుద్ధం చేసి బాణుడు తన కుమార్తె ఉషను అనిరుద్ధునకు ఇచ్చి వివాహం జరిపించేటట్లుగా చేస్తాడు. అనిరుద్ధుడు విష్ణుమూర్తికి మనుమడు అన్నమాట. ఆ విష్ణుమూర్తే గదా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఓ వెంకటేశ్వర స్వామి, నీ మనుమని భార్యను నేను. మా ఇరువురి కథ నీకు తెలుసో తెలియదో అని నివేదిస్తున్నాను స్వామి. ఇందులో నా తప్పేమైనా ఉంటే క్షమిస్తావు గదా. నీ మనుమడు నా కలలో కనిపించటం గాని, ఆయనపై నేను మరులు కొనటం గాని అంతా నీ మహిమ మాయ అని నివేదించుకుంటున్నది ఉష. అనిరుద్ధ అని సంబోధించటంలో విష్ణుమూర్తిని సంబోధించినట్లే మనం చెప్పుకోవాలి. విష్ణుమూర్తి ఒక్కొక్క యుగంలో కొన్ని కొన్ని నామాలతో అర్చించబడినట్లు మనకు భాగవతం వల్ల తెలుస్తోంది. ఆయన ద్వాపర యుగంలో జనార్దన, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, విశ్వరూప, సర్వభూతాత్మక అనే పేర్లతో అర్చింపబడినాడట. అంతేకాదు, అనిరుద్ధుడంటే కల్పాది యందు బ్రహ్మను పుట్టించటానికై నారాయణుడు ఎత్తిన అవతారముట. అనిరుద్ధుని భార్య అయిన ఉష ఆ అనిరుద్ధుడు అనే పేరుతో అవతారమెత్తిన విష్ణుమూర్తితో తన కథ చెప్పుకున్నట్లుగా చెప్పి ఆయనే ఈ శ్రీవెంకటేశ్వర స్వామి అని మనకు తెలియచేస్తున్నది. ఇక కీర్తన విందామా? అంతా నీకులోనే అనిరుద్ధ, మన అంతరంగముక్కటాయే అనిరుద్ధ. అడ్డమాడ జాలము నీకు అనిరుద్ధ, అడ్డడం మీనాడు పోడి అనిరుద్ధ. అడ్డి పెట్టనింక నేల అనిరుద్ధ, అడ్డా కలంచకుమి అనిరుద్ధ. అంతా నీకులోనే అనిరుద్ధ, అప్పటి వేడుకునేవా అనిరుద్ధ, నీకు అప్పణ నేనిచ్చేనా అనిరుద్ధ. అప్పుడే విన్నవించనా అనిరుద్ధ, వద్ద అప్పసమై ఉన్నదాన అనిరుద్ధ. అంతా నీకులోనే అనిరుద్ధ, ఆయమిరుగుదువోయి అనిరుద్ధ, ఆయడ నుండి వచ్చితివి అనిరుద్ధ, ఆయతమై కుడితివి అనిరుద్ధ. ఆయనాయ శ్రీ వెంకట అనిరుద్ధ, అంతా నీకులోనే అనిరుద్ధ, మన అంతరంగముక్కటాయే అనిరుద్ధ అనిరుద్ధ. 252వ కీర్తన పోకు పోకుమంత నీవు అనే కీర్తన. పోకు పోకుమంత నీవు పురుషోత్తమా, వట్టి బూకలుమే మెరుగమా పురుషోత్తమా. పోకు పోకుమంత నీవు పురుషోత్తమా, వట్టి బూకలుమే మెరుగమా పురుషోత్త.
ఉత్తమా. ఇది మరొక చిత్రమైన కీర్తన. విష్ణుమూర్తిని పురుషోత్తమాని సంబోధిస్తూ ఇద్దరు జవరాండ్రు శ్రీదేవి భూదేవి అనుకోవచ్చు మనం. ఆయన్ని ఆట పట్టిస్తూ చేస్తున్న ప్రస్తుతి ఎంతో ధ్వనిమయంగా సాగుతుంది. పోకు పోకు అంత నీవు పురుషోత్తమ, అదేమిటయ్యా అప్పుడే వెళ్లిపోతావు మా ఇద్దరినీ ఇక్కడ విడిచిపెట్టి? అవునులే, నీ మాయలు మాకు తెలియనివా? ఏమిటి మమ్మల్నేదో చులకన చేసి మాట్లాడుతున్నావు? అవునులే, నీ జాణతనం లోకప్రసిద్ధమే కదా. ఓ పురుషోత్తమ, నీ దగ్గర మేము మా తెలివితేటలతో మర్మపు మాటల్లో వ్యంగ్యాన్ని ప్రదర్శించి ఓడిపోయాన్లే. ఏమీ అనుకోకేం. అబ్బెబ్బే, అదేం కాదు, నువ్వు ఒట్టి మోసగాడివి. నీ నవ్వే చెబుతోంది మేము ఇంత అంటున్నా చెల్లించని నీ అభిమానం ఉందే, అది ఎంతటిదిలే. నీ పైపై ప్రేమలు మాకు తెలియనివా? అబ్బబ్బా, రోజుకో రూపం, రోజుకో నామం, రోజుకో వేషం ఏమిటో, నీకెప్పుడు మంచి చెడు తెలుస్తుందో స్వామి. ఓ వెంకటాద్రి పురుషోత్తమా, ఈ మాటలన్నీ నిన్ననటం లేదు మేము. అమ్మమ్మ, నీ వ్రేలి ఉంగరం ఎంత చక్కగా ఉంది, ఒక్కసారి మా కళ్లకు అద్దుకోనివ్వవు అంటూ వ్యంగ్య చమత్కారాలతో మర్మగర్భంగా వెంకటేశ్వర స్వామితో మాట్లాడటమే శ్రీదేవికి భూదేవికి అతిలోకమైన అనుభూతి. కీర్తన వినండి. పోకు పోకుమంత నీవు పురుషోత్తమా, వట్టి బూకలు మేమెరుగమా పురుషోత్తమా, పొలసులాడకు నీవు పురుషోత్తమా, నీ పొల జాణతనాలు పురుషోత్తమా, పులుసు వేసి నీ చెంత పురుషోత్తమా, నేము పులుగరసితిమి ఇంత పురుషోత్తమా, పోకు పోకుమంత నీవు పురుషోత్తమా, వట్టి బూకలు మేమెరుగమా పురుషోత్తమా, పొడవాటి సటకాడ పురుషోత్తమా, పొడమెని మోవినవ్వు పురుషోత్తమా, పుడిషడే నీ సిగ్గు పురుషోత్తమా, పొడిరాలి రథులలో పురుషోత్తమా, పోకు పోకు అంత నీవు పురుషోత్తమా, వట్టి బూకలు మేమెరుగమా పురుషోత్తమా, పొద్దు పొద్దు కొత్తలే పురుషోత్తమా, నీవు బుద్ధెరింగినప్పుడయ్యా పురుషోత్తమా, అద్దుకుని శ్రీవెంకటాద్రి పురుషోత్తమా, నీది బొద్దు వంటి ఓంకరము పురుషోత్తమా, పోకు పోకుమంత నీవు పురుషోత్తమా, వట్టి బూకలు మేమెరుగమా పురుషోత్తమా పురుషోత్తమా. 253వ కీర్తన. అల్లనాడే కంటి వింటి అధోక్షయా అనేది. అల్లనాడే కంటి వింటి అధోక్షయా, అల్లు కొంటి వినిచెలుల అధోక్షయా, అల్లనాడే కంటి వింటి అధోక్షయా, అల్లు కొంటి వినిచెలుల అధోక్షయా. పెద తిరుమలాచార్యులు గారిని గాని, వారి రచనలోని భావాల్ని గాని, వారు ఉపయోగించే అచ్చ తెలుగు భాషను గాని అర్థం చేసుకునటం చాలా కష్టం. విష్ణునామాలు అన్ని ఉండగా ఇక్కడ స్వామిని అధోక్షజాని సంబోధించటమేమిటి? అధోక్షజుడు అంటే జితేంద్రియులకు ప్రత్యక్షమయ్యేవాడు. శ్రీకృష్ణ అవతారంలో 16,000 మంది గోపికలను ఆలించి లాలించి పాలించిన స్వామి ఈ శ్రీవెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ సంబోధన. ఈయనగారు ఇద్దరు భార్యల ముద్దుల మగడు కాబట్టి నీ అంగనలు కాదనేరా అధోక్షజా అని ఆక్షేపిస్తున్నారు గోపికలు. ఇంతకు ఏమిటా గోపికల గొడవ?
విన్నాను లేవయ్యా నీ కథంతా, వింటుంటే నిజంగా చూస్తున్నట్లుగా కూడా ఉంది. ఆ పైన మేము ఊహించుకోగలంలే నీ శృంగార లీలలన్నీ అందరికీ తెలుసుగా. ఇదిగో స్వామి ఒక మాట, మా అందరిది సామాన్యమైన ప్రేమే అనుకోకు, మాది భక్తిపూర్వకమైన తన్మయత్వం నీ ఎడల. అది మధుర భక్తి అనుకో, ఇంకేమన్నా అనుకో, మా శరీరాల మీద నీవు మిగిల్చిన మన్మథ ముద్రలున్నాయే, అవే మాకు తీపి గుర్తులు. మా ఎడల నీ అనుగ్రహానికి కూడా అవే గుర్తులు అంటున్నారు గోపికలు. మానవుడు శృంగారపరమైన భావనల్ని కూడా పరమేశ్వరుని పరం చేయటం ఇహపరాలకు మార్గము అని సూచిస్తున్నారు ఆచార్యుల వారు. కీర్తన విందాం. అల్లనాడే కంటి వింటి అధోక్షయా, అల్లుకొంటి వినిచెలులా అధోక్షయ, అందు ఇందు నీ ఇరవు అధోక్షయ, అందాలు చెప్పవచ్చేవు అధోక్షయ, అందరూ ఎరుగుదురు అధోక్షయ, మాకు అందుకొని బాసిచ్చేవు అధోక్షయ, అల్లనాడే కంటి వింటి అధోక్షయ, అల్లు కొంటి వినిచెలుల అధోక్షయ, అంగడి ముక్కువారమా అధోక్షయ, నీకే అంగము ఈ నడవడి అధోక్షయ, అంగజ ముద్రలు నించేవు అధోక్షయ, నీ అంగనలు కాదనేరా అధోక్షయ, అల్లనాడే కంటి వింటి అధోక్షయ, అల్లు కొంటి వినిచెలుల అధోక్షయ, అనరాదుగాక నిన్ను అధోక్షయ, కడు అనుకాయ ప్రియములు అధోక్షయ, అనుగు శ్రీ వెంకటాద్రి అధోక్షయ, మమ్ము అనిశము కూడితివి అధోక్షయ అధోక్షయ. ఇక 254వ కీర్తన. శిరసెత్తగదవయ్య శ్రీనారసింహ, శిరసెత్తగదవయ్య శ్రీనారసింహ, నీ సిరులెల్ల నేనే కానా శ్రీనారసింహ. ఇందాకటి కీర్తన వంటిదే ఇదీని. అక్కడ గోపికలకు అర్థాంగులకు మధ్య విషయం, ఇక్కడ అర్థాంగులిద్దరి మధ్య వ్యవహారం. మధ్యలో నారసింహుడు ఎందుకు వచ్చినట్లు లక్ష్మీదేవి అంటోంది. ఒక్క క్షణం అలా వెళ్ళి వస్తాను, ప్రహ్లాదుణ్ణి రక్షించాలి అని నాకు చెలులతో కబురు పెట్టావు, సరేలే నాకు నిజంగా నవ్వొచ్చింది, అంతమాత్రానికే అలిగిపోతాననుకున్నావా, నీ అందాలు చూచి వ్యామోహితురాలనైన దాన్ని, నిన్ను తలచుకున్నంత మాత్రాన నేను చిత్తరువునో శిలాప్రతిమనో అయిపోతాను కదా, చిత్తినీ జాతి స్త్రీలాగా ధీస్థైర్యం కలవాడవు కదా స్వామి, ఇంతమాత్రానికే నీ శరీరం చెమర్చటం చూస్తే వింతగా ఉంది, ఆనందంగా కూడా ఉంది అని అంటోంది లక్ష్మీదేవి. మరి భూదేవి ఏమంటోంది? ఇంతకాలం ఆ అర్థాంగిని వక్షస్థలంపైనే నిలుపుకుని ఇప్పుడు ప్రహ్లాదుని కారణంగా భూలోకానికొచ్చావుగా, శ్రీ వెంకటేశ్వరుడిగా ఈ వెంకటాద్రిపైనే వెలసినావు గదా, అంటే నా వక్షస్థలంపైన కొలువు తీరినావన్నమాట. ఎంత దయగలిగింది స్వామి, రా స్వామి రా అంటోంది భూదేవి. లక్ష్మీదేవితో వివాహం జరిపించుకున్నా, నీవు నాపైన ఉన్న ప్రేమ కారణంగా భూదేవినైన నాపైనే వెంకటాద్రిపైనే స్థిర నివాసం ఏర్పరచుకునటంతో నేనెంతో అదృష్టవంతురాలను అని భావిస్తున్నాను. వెంకటాద్రీశ్వర వెంకటాద్రీశ్వర అని విన్నవిస్తోంది భూదేవి. కీర్తన. శిరసెత్ తగదవయ్య శ్రీనారసింహ, శిరసెత్త
హస్తగదవయ్య శ్రీనారసింహ నీ సిరులెల్ల నేనె కానా శ్రీనారసింహ. చెలులనంపితివేల శ్రీనారసింహ సెలవుల నవ్వు వచ్చే శ్రీనారసింహ. చెలువపు నిన్ను చూచి శ్రీనారసింహ నీపై చిలికితి మోహమెల్ల శ్రీనారసింహ. శిరసెత్తగదవయ్య శ్రీనారసింహ చిత్తాన నిన్ను తలచి శ్రీనారసింహ నే చిత్తరు ప్రతిమనైతి శ్రీనారసింహ. చిత్తరు ప్రతిమనైతి శ్రీనారసింహ చిత్తవాన చెమటల శ్రీనారసింహ. ఏల చిత్తిణి గుణము నీకు శ్రీనారసింహ. శిరసెత్తగదవయ్య శ్రీనారసింహ. శ్రీసతీ నీ తొడ ఎక్కే శ్రీనారసింహ నీవు శేషవెట్టితివాపెపై శ్రీనారసింహ. శ్రీవెంకటాద్రి శ్రీనారసింహ ఇంత శేషి నన్ను కూడితివి శ్రీనారసింహ. శిరసెత్తగదవయ్య శ్రీనారసింహ నీ సిరులెల్ల నేనె కానా శ్రీనారసింహ శ్రీనారసింహ. 255వ కీర్తన ఏమిటా పోరాదు దేహికి అనేది. ఏమిటా పోరాదు దేహికి ఇందిరానాథుడే ఆముకొని ఇతని శరణనుటే ఉపాయము. ఏమిటా పోరాదు దేహికి ఇందిరానాథుడే ఆముకొని ఇతని శరణనుటే ఉపాయము. చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో పడుతున్న నరుని అసహాయతను వర్ణిస్తున్నాడు కవి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుందయ్యా జీవితం. కోపగించకుండా మంచిగా ఉండాలంటే ఉండాలని అనుకుంటే నీ ఆజ్ఞ వినేదెవరు చేసేదెవరు? పోని శిక్షిద్దాము అనుకుంటే పాపము హింస కదా. ఏదీ పట్టించుకోనంటే సంసారం సాగేదెలా? బంధము సంబంధము తప్పదు అనుకుంటే మోక్షమెల్లా? ఒకడికి ఉపకారం చేస్తే అదే మరొకడికి అపకారం. అసలు అన్నీ మానేసి అన్నిటికీ దూరంగా ఉంటే జన్మంతా వృథా. అంతేకాదు, పోని దానం చేయాలంటే ధనం కావాలి కదా, అదీ లేదు. అడ్డదారుల్లో సంపాదిస్తే అజ్ఞానం అపరాత్వం. చి, పోని ఈ శరీరం నాకెందుకులే అనుకుంటే జాగ్రత్త, ఇంద్రియాలు ఊరుకో. పూర్తి విరక్తితో పుట్టినప్పటినుంచి ఉంటే లోకం నిన్ను వెర్రివాడి కింద జమవేస్తుందయ్యా బాబు. వద్దు వద్దు, అన్నీ ఉండాలి, అన్నీ చెయ్యాలి. అదేమిటయ్యా అంటే ఒక్క మనస్సును అధీనంలో ఉంచుకో. ఒక్క మనస్సును అధీనంలో ఉంచుకో, అన్నీ సమకూరి కృతకృత్యుడు అవుతావు. అప్పుడు సరి అయిన ఉపాయం నీకు తట్టుతుంది. ఇందిరానాథుడైన శ్రీవెంకటేశ్వరుణ్ణి శరణు వేడుకుంటావు, అతడు నిన్ను ఆదుకుంటాడు అన్ని విధాల. కీర్తన. ఏమిటా పోరాదు దేహికి ఇందిరానాథుడే ఆముకొని ఇతని శరణనుటే ఉపాయము. అట్టె కోపగించనంటేనా ఆజ్ఞ నడవదు, పట్టి శిక్షించేనంటే పాపము హింస. తొట్టి ఏమీ వల్లనంటే తోయదు సంసారము, కట్టుకుంటే బంధము మోక్షమునకు దూరము. ఏమిటా పోరాదు దేహికి ఇందిరానాథుడే ఆముకొని
ఇతని శరణనుటే ఉపాయము. ఒకరి రక్షించబోతే ఒకరికపకారము, సకలము మానితేను జన్మము వృథా. అకట దానము చేసేనంటే ధనము లేదు, సుకరపు ధనకాంక్ష సుజ్ఞానరహితము. ఏమిటా పోరాదు దేహికి, ఇందిరానాథుడే ఆముకొని ఇతని శరణనుటే ఉపాయము. తనువు పోషించనంటే తగులు ఇంద్రియములు, ఘన విరక్తుడైతే లోకమూ మెచ్చదు. మనసు గెలిచేనంటే మర్మము, శ్రీవెంకటేశుడనర వివేకించక ఉడుగుదూ మధము. ఏమిటా పోరాదు దేహికి, ఇందిరానాథుడే ఆముకొని ఇతని శరణనుటే ఉపాయము. 256వ కీర్తన. ఎక్కడి జాలి ఏటికి నీకు, ఎక్కడి జాలి ఏటికి నీకు, ఎవ్వరి వంక ఏమిక కలదు. ఎక్కడి జాలి ఏటికి నీకు, ఎవ్వరి వంక ఏమిక కలదు. తక్కిన వెల్లా తడవక మాని, ధర్మమెదిగి బ్రతుకవో మనసా, ధర్మమెదిగి బ్రతుకవో మనసా. ఒసేయ్ మనస్సా, నీ బలహీనత లేవో నాకు బాగా తెలుసులే అంటున్నాడు పెద తిరుమలయ్య పదకర్త. ఎవరో నిన్ను దయదలచారని వారి వెంట పడిపోకు, దక్కింది గదా అని అనుభవించబోకు. నీ ధర్మమేమిటో తెలిసి బ్రతు అంటున్నాడు. పుట్టుకతోనే పూర్వజన్మ కర్మ ఫలాలు వెంట వస్తాయి. విధివ్రాతను బ్రహ్మ కూడా దాటలేడు. నీ హృదయంలోనే ఉన్నాడు చూడు హరి, ఆయన్నే శరణు వేడు అంటున్నాడు. సంసారం అనగానే ఒకరు ఇద్దరు కావటం, ఆపై ముగ్గురు నలుగురు, మోయలేని భారం, ఆ పైన సంపదల కోసం వెంపరలాడటం, ఆశలు నిద్రపట్టనివ్వవు, కోరికలు కన్ను కప్పివేస్తాయి, అంత మాయ. ఎందుకీ బాధలన్నీ? ఉన్నాడు కదా శ్రీవెంకటేశ్వర స్వామి, ఆయన పాదపద్మాలు ఆశ్రయించు, సేవించు, దయామయుడు నిన్ను రక్షించి తీర్తాడు అంటున్నాడు పెద తిరుమలాచార్యుల వారు. కీర్తన వినండి. ఎక్కడి జాలి ఏటికి నీకు, ఎవ్వరి వంక ఏమిక కలదు. తక్కిన వెల్లా తడవక మాని, ధర్మమెరిగి బ్రతుకవో మనసా. పుట్టినయపుడే తమ కర్మములు పొదుగకపోవు జీవులనెల్లా. నెట్టన విధిని గడచేనంటే నేర్పున పడదు బ్రహ్మకునైనా. అట్టిట్టనక హృదయములోని హరికే శరణము చొచ్చితివంటే గట్టిగా అతడే దిక్కయి నిలిచి కావగగలడు వెరవకు మనసా. ఎక్కడి జాలి ఏటికి నీకు, ఎవరి వంక ఏమిక కలదు. సొంపునని సంసారంబునకు చొచ్చినయపుడే తగిలెను తోడును. దింపగరాని మోపులు సుమ్మి తీపులు రేచే సంపదలెల్లా. రంపపుటాస దీనికి తోడు రాత్రి పగలు పెట్టని తగవు. ఇంపున గోవిందా అని నొడుగు అతడే దయరక్షించును మనసా. ఎక్కడి జాలి ఏటికి నీకు, ఎవ్వరి వంక ఏమిక కలదు. కావలెనన్నిత కోరినయపుడే
కప్పును మాయా తోయగరాదు. కేవలమైన ఉపమల చేత గెలువగరావు తెలియని చిక్కు. ఆవల ఏమీ వగవగనేలా అఖిలంబునకు ఏలికేయినా శ్రీవెంకటేశు పాదములెపుడు సేవింపుచు చెలగవో మనసా. ఎక్కడి జాలి ఏటికి నీకు ఎవ్వరి వంక ఏమిక కలదు. తక్కిన వెల్లా తడవక మాని ధర్మమెరిగి బ్రతుకవో మనసా మనసా. 257వ కీర్తన. ఏమని చెప్పుట మా అజ్ఞానము. ఏమని చెప్పుట మా అజ్ఞానము ఎరిగి ఎరిగి తెలియగలేము. శ్రీమాధవ నీ మరుగుదొచ్చితిమి చిత్తగించి దయ చూడగదే. భక్తుడు తన అజ్ఞానాన్ని గుర్తించి శ్రీమాధవుణ్ణి శరణు వేడుకుంటున్నాడు. పుట్టించిన వాడివి మమ్మల్ని రక్షించకుండా ఉంటావా, నీవు పోషించలేవేమోనని భ్రమపడి ఆ భారం మా నెత్తిమీద వేసుకుంటున్నాం. ఎంత హాస్యాస్పదం. మా చేసిన పాపాలు పట్టి పీడిస్తాయి అనుకోనక్కర్లేదు, ఎందుకంటే నీ నామస్మరణ వైద్యం ఉండనే ఉంది మాకు. నీ తిరునామపు ముద్రలు శరీరమంతా కనిపిస్తుంటే మాకు నరకప్రాప్తి కలిగే అవకాశమే లేదు. నీ అభయహస్తం భక్తులకు రక్ష. నీపై మా మనసు లగ్నం చేయలేని లోపం మా దగ్గర ఉన్నది స్వామి. శ్రీవెంకటేశ, కోరకుండానే మాకు వరాలు ప్రసాదించే మహానుభావుడివి. చాలా పొరపాటు చేశాం ఇన్నాళ్లును, ఇకనైనా నిన్ను స్మరించి భజించి ప్రార్థించాలి. ఇక వేరే ఆలోచనే ఉండదు స్వామి. రక్షమాం రక్షమాం. కీర్తన వినండి. ఏమని చెప్పుట మా అజ్ఞానము ఎరిగి ఎరిగి తెలియగలేము. శ్రీమాధవని మరుగుదొచ్చితిమి చిత్తగించి దయ చూడగదే. నీవు రక్షకుడవై భువి నుండగ నే గడియించేదిక ఏమి. జీవాంతరాత్ముడవయ్యుండుదువట చేకొని కావక మానేవా. వేవేలుగ పుట్టించకర్తవట వెలయించగని భారము కాదా. భావించనేరక అట్టే స్వతంత్రముపై వేసుకొను తుపర్రగేము. ఏమని చెప్పుట మా అజ్ఞానము ఎరిగి ఎరిగి తెలియగలేము. పలుతెరగుల నీ నామములుండగ పాపములకు వెరవగనేలా. బలిమిని ముద్రలు అంతట చెల్లగ పైకొను నాయిక నరకములు. తలకక అభయహస్తము నీవెత్తగ దాసులకి ఎక్కడి భీతి. నిలుపగనేరక మనసు వెంబడి నేనిచ్చనిచ్చలును పొరలేము. ఏమని చెప్పుట మా అజ్ఞానము ఎరిగి ఎరిగి తెలియగలేము. అది నీ రూపము తిరువారాధన అయ్యుండగ వెదకగనేలా. పదిలపుట ఆచార్యుడు కలుగగ ఇహ పరముల త్రోవడుగగనేలా. ఉదుటున వరములు శ్రీవెంకటేశుడసగ నీ కోరగనేలా. తుదముదలెంచక ఇన్నళ్ళు ఏమరి దొరకనీకను తీంచేము. రెండు వందల యాభై ఎనిమిదవ కీర్తన. అటుగానా ఏమి చేసిన. అటుగానా ఏమి చేసిన అధికుల దూషింపగదనదు.
పటుగతి వారల మాహాత్మ్యంబులు పరికింపగా అనంతములు. పెద్దలు ఏమి చేసినా వారిని ఆక్షేపించటం దూషించటం తగదు. వారి వారి మాహాత్మ్యాలు ఎన్నో ఉంటాయి, వాటిని తెలుసుకోవాలి ముందుగా. భగవంతుడు తన దాసులైన భక్తుల ఇళ్లకు కూడా వెళ్ళి రక్షించిన సందర్భాలు మనకు తెలుసు. అందువల్ల ఆయనకేం తక్కువతనం కాదు. ఈ సందర్భంగా కొన్ని పౌరాణిక సన్నివేశాలను దృష్టాంతపూర్వకంగా మన ముందు ఉంచుతున్నారు పదకర్త శ్రీ పెద్ద తిరుమలాచార్యుల వారు. దుర్వాసుడు ఎంత కోపిష్ఠి అయితే మాత్రం ఆయన తపస్సుకు ఏం తక్కువైంది? ఆంజనేయుడు సూర్యుణ్ణి మింగబోయేటప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో విసరికొట్టాడు గదా, అతడు మూర్ఛితుడై క్రింద పడిపోగా తండ్రి వాయుదేవుడు వాయువుని స్తంభింపజేసి కొడుకును బ్రహ్మగారి దగ్గరకు తీసుకుని వెడితే దేవతలందరూ వరములిచ్చారు. ఆంజనేయస్వామికి ఏం తక్కువైంది? మహాతపస్వి అయిన జనకుడు మహారాజైనంత మాత్రాన ఆయన సద్గతులకు ఏమి ఆటంకం రాలేదే? అగ్నిదేవుడు సర్వభక్షకుడు గదా, ఆయనకేమన్నా అశుచి అంటుతుందా? అలాగే సూర్యకిరణాలు హేయమైన వాటిపైన కూడా ప్రసరిస్తాయి, వాటికి ఏం అంటుతుంది? చంద్రుడికి మచ్చ ఉంటే మాత్రం చల్లదనానికి లోపంలేదే. ఆదిశేషుడు విషధరుడైతే మాత్రం ఆయన ప్రాభవానికేం లోటు? ప్రహ్లాదుడిది రాక్షస కుటుంబం, భక్తికి ఏమన్నా లోటు వచ్చిందా? హరిశ్చంద్రుడు అంత్యకులజునకు అమ్ముడు పోయినంత మాత్రాన ఆయన సత్యము తరిగిపోయిందా? లేదే. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తుల ఇళ్లకు వెళ్లి వాళ్ల మొర ఆలకించినంత మాత్రాన ఆయన మహిమకి ఏమీ లోటు రాదు అంటున్నాడు పెద్ద తిరుమలాచార్యుల వారు. కీర్తన వినండి. అటుగా నా ఏమి చేసినా అధికుల దూషింపగతనదు, పటుగతివారల మాహాత్మ్యంబులు పరికింపంగా అనంతములు. తరలో దుర్వాసుడు కోపియైనా తపమునకు భంగమనదగునా, పరాశరుడు మత్స్యగంధి కోరిన పాపమంటునా ఆతనికి. అరసి వాయుజుడు బ్రహ్మపట్టమునకు ఆసగించితే లాఘవమా, సరిజనకుడు రాజ్యంబు చేసితే సద్గతి పొందక తొలగేనా? అటుగానా ఏమి చేసిన అధికుల దూషింపగతనదు. అనలుడెప్పుడు సర్వభక్షకుడైతే అశుచిత్వము కలదా? దినకరు కిరణము హేయములంటిన దినదీప్తికి నిగడమగునా. వనరచంద్రునకు కళంకు కలిగిన ఉడుగక శైత్యము మానేనా, కనుడగు శేషుండు విషధరుడైతే కడు పాండిత్యము తరగేనా? అటుగానా ఏమి చేసినా అధికుల దూషింపగదనదు. అల ప్రహ్లాదుడు రాక్షస జన్మంబైనంతని భక్తికి కొదువా, కులముగల హరిశ్చంద్రుండు అంచజుని కొలిచిన సత్యము కడమగున. కలహప్రియుడైన నారదునకు కలిగిన సాత్వికమున కొరత, ఎలమి శ్రీ వెంకటేశుడు తన దాసుల ఇండ్లనున్న అధికుడి కాడా? అటుకానా ఏమి చేసినా అధికుల దూషింపగదనదు. పటుగతి వారల మాహత్యంబులు పరికింపంగా అనంతములు.
259వ కీర్తన ఎంతకాలమైన ఇట్టే. ఎంతకాలమైన ఇట్టే ఈ జీవులకు నిల్ల పొంత నుండి కావవయ్యా పుట్టించిన దేవుడా. ఏమిటయ్యా భగవంతుడా, ఎంతకాలం నుంచి సృష్టి స్థితి లయాలు చేస్తున్నా ఈ జీవుల గతి ఇంతేనట్టావా? మమ్మల్ని రక్షించవయ్యా. సస్యం పండుతుంది గాని మనసు పండదా? తటాకం నిండుతుంది గాని కోర్కెల నోరు నిండదా? పూలు వికసిస్తాయి గాని జ్ఞానం వికసించదా? కొండలు కదలకుండా ఒకచోటనే ఉంటాయి గాని మనసులో విశ్వాసం మాత్రం ఒక్కచోట ఉండదా? మదించిన ఏనుగు వశమవుతుంది గాని వయోమదం మిడిసిపడుతూనే ఉంటుందే. స్వామీ వెంకటేశ్వర కటాక్షించు, నీ దయవుంటే పూర్వకర్మలు కూడా మమ్మల్ని ఏమీ చెయ్యవు అని అంటున్నారు పెద్ద తిరుమలాచార్యుల వారు. ఇటు మానవ మనస్తత్వం, అటు భగవత్తత్వం గుర్తెరిగినటువంటి పదకర్త ఆయన. కీర్తన వినండి. ఎంతకాలమైనా ఇట్టే ఈ జీవులకు ఎల్లా పొంత నుండి కావవయ్యా పుట్టించిన దేవుడా. పండును సస్యములెల్లా పరగయేటేటను పండదు మనసు ఒక పరి అయినాను. నిండును తటాకములు నెలకొన్న వానలను నిండదొకరినడిగే నిరతపు నోరు. ఎంతకాలమైనా ఇట్టే ఈ జీవులకు నెల్లా వికసించు విరులెల్లా విసదతి వచ్చితేను వికసించదెంతైనా విజ్ఞానము. ఒకచోట నిలుచును ఒద్దికతో కొండలెల్లా ఒకచోట ఉండవు వంటి విశ్వాసములు. ఒకచోట ఉండవు వంటి విశ్వాసములు ఎంతకాలమైన ఇట్టే ఈ జీవులకు ఎల్లా. వశమౌను మదించిన వనగజమైనాను వశము కాదెంతైనా వయోమదము. ఎసగ శ్రీ వెంకటేశేలికవు నీవు మాకు ఎసగదు నీ కృపచే ఇక పూర్వకర్మము. ఎంతకాలమైనా ఇట్టే ఈ జీవులకు నెల్లా పొంత నుండి కావవయ్యా పుట్టించిన దేవుడా. పుట్టించిన దేవుడా. 260వ కీర్తన గోవిందా శ్రిత గోకుల బృంద. గోవిందా శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. పాలసముద్ర తరంగాలపై పాము చుట్టపై పవడించే శ్రీవెంకట రంగణ్ణి ప్రార్థిస్తున్నాడు పరమభక్తుడైన పెద్ద తిరుమలాచార్యుల వారు. ఆయన్ని కమలాసంగుడని కరుణాపాంగుడని కీర్తిస్తున్నాడు. గోవర్ధన గిరినెత్తి గోకుల బృందాన్ని కాపాడినవాడు, సహస్రనామాలతో కీర్తింపబడుతున్నవాడు, రఘువంశ సాగరానికి చంద్రుని వంటివాడు తానే అయి రాక్షస సంహారి అయి పాపరహిత జీవనులను భరించటంలో భూదేవి వంటివాడున్ను, దినకరుడైన సూర్యునితో సమానుడైనటువంటివాడున్ను, గరుడవాహనుడై ఉత్తుంగమైన సుస్వరూపాన్ని ప్రదర్శించినవాడును అయిన విష్ణుమూర్తి అవతారాన్ని ప్రస్తుతిస్తున్నాడు పదకర్త. ఇక్కడొక ప్రధాన విశేషం ఉన్నది. ఈ కీర్తన కుమారుడైన పెద తిరుమలాచార్యుల వారు రాసిన అన్నమయ్య కీర్తనగానే ప్రజాబాహుళ్యంలో ప్రచారం పొందుతోంది. అది కొడుకుకి గౌరవమే. ఆత్మావై పుత్రనామాసి అన్నారుగా పెద్దలు.
కీర్తన. గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ గగన శ్యామఖన రిపు భీమా అగణిత రఘువంశంబుద్ధి సోమ. గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద జననుత శరణ శరణ్య చరణ దనుజ హరణ లలిత స్ఫురణ అనఘాచరణాయత భూభరణ దినకర సన్నిభ దివ్యాభరణ. గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గరుడ తురంగ ఆకారోత్తుంగ శరది భంగ ఫణిశయనాంగ కరుణాపంగ కమలాసంగ వర శ్రీ వెంకట గిరిపతి రంగ. గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద.